సిటీలో మాదాపూర్లో పరిస్థితి ఎలా ఉందో రవికిరణ్ చెప్తారు. రవికిరణ్, ఎట్లుంది అక్కడ సిచ్యువేషన్? భారీగా వర్షం పడుతుంది. ఒక ప్రాంతాన్ని కాదు, ఆల్మోస్ట్ హైదరాబాద్ అంటే మూడు కమిషనరేట్లు మొత్తం ఇప్పుడు ప్రస్తుతం అయితే భారీగా వర్షం పడుతుంది. ఈ వర్షంతో ప్రస్తుతం మనం హైదరాబాద్ చూసుకోవచ్చు, కొద్దిసేపటి క్రితం నార్మల్ గా సాగిన ట్రాఫిక్ జామ్ ప్రస్తుతం అయితే ఆ అన్ని ప్రాంతాల్లో కూడా హెవీగా ట్రాఫిక్ జామ్, మొత్తం ట్రాఫిక్ జామ్ తోటి ఆల్ రోడ్లు నిండిపోయిన పరిస్థితి. ఎందుకంటే ఇంత ఒక గంటన్నర వరకు హైదరాబాద్ లో భారీగా వర్షం పడింది. ప్రస్తుతం అయితే వర్షం కొద్ది నార్మల్ గా పడుతుంది. నార్మల్ గా పడుతున్న సమయానికి అంటే వర్షం పడుతున్నప్పుడు వాహనాల సంఖ్య రోడ్డు మీద ఫ్లోటింగ్ తక్కువ ఉంది. ఎప్పుడైతే వర్షం తగ్గుముఖం పట్టిందో వర్షం కొద్దిగా తగ్గగానే ఎమ్మటే వాహనదారులందరూ కూడా ఒకేసారి రోడ్డు మీకు రావడంతో ట్రాఫిక్ చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ప్రస్తుతం మనం మాదాపూర్ లో ఉన్నాం, చూసుకోవచ్చు ఇక్కడ నుంచి మనం విజువల్స్ లో కనిపిస్తున్నాయి. ఈ మన చెక్ పోస్ట్ బంజారాయిల్స్ మాదాపూర్ నుంచి ఐటీ సిటీకి వెళ్లి ప్రస్తుతం మనం రోడ్డు విజువల్స్ చూస్తున్నాము. ఈ ప్రాంతం అంతా కూడా ట్రాఫిక్ జామ్ తోటి నిండిపోయింది. ఇక్కడ నుంచి నేరుగా ఐటీ సిటీకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్న కా నుంచి ఎగ్జాక్ట్లీ కిలోమీటర్ నాలుగు తర్వాత ఐటీ సిటీ వస్తుంది. అంటే కిలోమీటర్ నాలుగు తర్వాత అక్కడ ఐటీ సిటీకి మనం రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం ఏదైతే ఇక్కడ విజువల్స్ ఉందో, ఇక్కడ నుంచి ఐటీ సిటీ వరకు మొత్తం రోడ్ మొత్తం ఏ టు జెడ్ బ్లాక్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక ఈ ప్రాంతమే కాదు, సైబరాబాద్ పరిధిలోని హైటీ కారిడార్ లో మనం చూస్తున్న ఈ ప్రాంతంలోనే కాదు, సుమారుగా ఐటీ సిటీ నుంచి కొండాపూర్ ఐటీ సిటీ నుంచి కొండాపూర్కి వెళ్లే రోడ్డు, తర్వాత ఐటీ సిటీ నుంచి కుక్కట్పల్లి కేపిహెచ్పిఎల్కి వెళ్లే రోడ్డు, తర్వాత ఐటీ సిటీ నుంచి గచ్చిపల్లికి వెళ్లే రోడ్డు, ఈ రోడ్లన్నీ ప్రస్తుతం ట్రాఫిక్ తోటి నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు, ట్రాఫిక్ అధికారులందరూ రోడ్ల మీద ఉన్నారు, సమన్వయం చేస్తున్నారు, ట్రాఫిక్ ని నిన్నటికన్నా ఈజీగా తగ్గించడానికి అవకాశం ఉంటుంది, ఆ విధంగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తున్నారు. కానీ నిన్న ఏదైతే ఐటీ కారిడార్ లో ఎదురైన ట్రాఫిక్ సమస్య, ప్రస్తుతం అదే సీను రిపీట్ అయ్యే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే కాసేపటి క్రితం నార్మల్ గా ఉన్న ట్రాఫిక్ ఇప్పుడు డబుల్ అయ్యింది. అంటే నిన్న ఏ విధంగా అయితే వాహనదారులు ట్రాఫిక్ లో నరకం అనుభవించారో ప్రస్తుతం అదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే అధికారులు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, అధికారులు ఎక్కువ ఏ రూట్లు ట్రాఫిక్ అవుతున్నాయి, ఎక్కడ ఎక్కువ వాటరు నిండిపోతుంది, లోతట్టు ప్రాంతాల్లో వాటర్ ఎక్కువ ఉంటే ట్రాఫిక్ అయ్యే అవకాశాలు ఉంటాయని ట్రాఫిక్ అధికారులు చెప్తున్న పరిస్థితి. కానీ వీటన్నిటినీ ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కానిస్టేబుల్ నుంచి మొదలు పెడితే కమిషనర్ వరకు, జేహెచ్ఎంసీలో స్లిప్పర్ నుంచి మొదలు పెడితే కమిషనర్ వరకు, వీళ్ళందరూ జోనల్ కమిషనర్లు, డీసీపీలు, ట్రాఫిక్ డీసీపీలు, జోనల్ కమిషనర్, జేహెచ్ఎంసీ అందరు అధికారులు కూడా మానిటరింగ్ చేశారు. ఎక్కడెక్కడ మనం సిబ్బందిని ఎక్కువ స్థాయిలో పెట్టాలి, ఏ ప్రాంతాల్లో మనం ట్రాఫిక్ని డైవర్షన్ చేస్తూ మళ్లించడానికి అవకాశం ఉంటుంది, ఇవన్నీ ప్రణాళికలు చేశారు. కానీ ప్రస్తుతం అధికారులు వేసిన ప్రణాళికలన్నీ కూడా కాస్త అటు ఇటుగా అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అయితే నార్మల్ అయితే ఇప్పుడు అయితే మనం ఇక్కడ మాదాపూర్లో ఉన్నామో నార్మల్ టైం అయితే ఇంతగా ఈ రూట్లో ఇంత బ్లాక్ అనేది ఉండదు, అంటే ఇంత ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం మాత్రం చాలా వరకు ఉండదు. కానీ ఒక చినుకు పడత చాలు హైదరాబాద్లో ట్రాఫిక్ అయ్యే అవకాశాలు ఉంటాయని అధికారులకు తెలిసి కూడా ఉదయం నుంచి సమన్వయం చేసుకుంటూ కూడా సమీక్షలు జరుపుకుంటూ కూడా దాని ప్రస్తుతం అయితే ఎక్కడ కూడా ఆచరణలో పెట్టినట్టుగా పెద్దగా కనిపించలేదు. మనం ఇప్పుడు జూబ్లీస్ చెక్పోస్ట్ నుంచి మనం ఐటీ సిటీకి వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు సిగ్నల్స్ దగ్గర ఒక్కరే ఉన్నారు. అంటే పెద్ద పెద్ద సిగ్నల్స్ ఐటీ కారిడార్ ప్రాంతాలు కనీసం ఒక్కొక్క సిగ్నల్ దగ్గర ఇద్దరు ముగ్గురు నలుగురు పోలీసులను పెట్టి మానిటరింగ్ చేయాల్సిన పరిస్థితి. కానీ సిగ్నల్స్ దగ్గర చూసుకుంటే ఒక్కరు కానిస్టేబుల్ మాత్రమే అక్కడ సిగ్నల్ దగ్గర ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అప్పుడు ఆ ఒక్కరికి అంత పెద్దగా అంటే ఎక్కువ ఫ్లోటింగ్ ఉండే ఏరియాలో ఒక్కరు అధికారి ఉండి దాన్ని మానిటరింగ్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధ్యం కాదు. దాంతో ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఈ రోడ్ అంతా కూడా బ్లాక్ అయింది, కనీసం ఎప్పుడు క్లియర్ అయ్యే అవకాశం ఉంటుందో కూడా చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు ఎగ్జాక్ట్లీగా మనం ఇక్కడ చూసుకుంటున్నట్టయితే టైం ఎగ్జాక్ట్లీగా ఇప్పుడు 7 గంటలు అవుతుంది. 7 గంటల సమయంలోనే ఇంత ట్రాఫిక్ హెవీగా ఫ్లోటింగ్ ఉందంటే ఇంకా సుమారుగా 7:30-8 ప్రాంతంలో అయితే ఇక మనం చెప్పనవసరం లేదు. ఈ ఐటీ కార్డ్ అంతా కూడా అటు ఇటుగా ట్రాఫిక్ జామ్ తోటి మొత్తం అన్ని రోడ్లు ట్రాఫిక్ జామ్ తోటి నిండిపోయే అవకాశాలు మాత్రం చాలా స్పష్టంగా అనిపిస్తున్నాయి. అంటే నిన్న ఐటీ సిటీలో ఐటీ కారిడార్లో ఏ విధంగా అయితే అన్ని వాహనాలు రోడ్లపై ఉండిపోయిన నిలిచిపోయిన పరిస్థితి ఉందో మరి అర్ధ గంటలో 1 అవర్లో అదే పరిస్థితి రిపీట్ అయిపోతుంది. అధికారులు వెంటనే ఇప్పటికైనా రంగులో దిగాలి. అంత ఎందుకంటే ఒక కానిస్టేబుల్ అధికారులే కనిపిస్తున్నారు, ఏసీపీ డీసీపీ కమిషనర్ స్థాయి అధికారి గ్రౌండ్కి వచ్చి రోడ్ల మీద నిలబడి మానిటరింగ్ చేస్తే, హైయర్ ఆఫీసర్ రోడ్ల మీదకి వచ్చి మానిటరింగ్ చేస్తే ఆ పరిస్థితి వేరుంటుంది, కింద స్థాయి సిబ్బంది పరిస్థితి మానిటరింగ్ చేస్తే
పరిస్థితి ఖచ్చితంగా తేడా ఉంటుంది. అధికారులు సిపి స్థాయి డిపిసిపి స్థాయి అధికారులు లాంటి వ్యక్తులు రోడ్ల మీకు వచ్చి ట్రాఫిక్ సమీక్షిస్తే కనుక ట్రాఫిక్ చాలా వరకు కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం అయితే మనకు అన్ని ప్రాంతాలు చూసుకోవచ్చు. మనకు వస్తున్న సమాచారం ప్రకారం టోల్ చౌకీ, తర్వాత రాయదుర్గం, గచ్చిబౌలి, సైబరాబాద్, తర్వాత అటు నుంచి సైబరాబాద్ నుంచి కొండాపూరు, తర్వాత మియాపూరు, తర్వాత గచ్చిబౌలి నుంచి ఇటు ఐటీ సిటీకి వచ్చే రోడ్డు, తర్వాత అటు నుంచి కుక్కడ మన కేపిహెచ్పి, ఇక కేపిహెచ్ ఐటీ నుంచి ఐటీ సిటీ నుంచి కేపిహెచ్కి కేపిహెచ్పికి అంటే కుక్కడపల్లికి వెళ్ళే రోడ్డు అయితే టోటల్గా మొత్తం జామ్ అయిపోయింది. ఒక్క వాహనం కూడా కనీసం ఒక్క నిమిషానికి కనీసం 10 అడుగు లేని పరిస్థితి. అంటే సుమారుగా ఐటీ సీట్ నుంచి కుక్కడపల్లి వెళ్ళేసరికి కనీసం 3-4 గంటలు పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడున్న ట్రాఫిక్ పరిస్థితి చూసుకుంటే కనుక అధికారులు ఏమన్నా ఆల్టర్నేటివ్ అంటే ఒకే రూట్ల నుంచి ఎక్కువ వాహనాలు వస్తున్నాయి కాబట్టి అలా ఒకే రూట్ల నుంచి ఎక్కువ ఫ్లోటింగ్ వస్తున్నప్పుడు అధికారులు దగ్గరుండి ఏవైతే అంటే దానికి అనుసంధాన రోడ్లు ఉంటాయో వాటన్నిటిని గుర్తించి కొన్ని వాహనాలని కొన్ని రూట్ల నుంచి అంటే కొన్ని చిన్న వాహనాలు ఉంటాయి ఆ చిన్న రూట్ల నుంచి వాళ్ళు డైవర్ట్ చేయాలి. కొన్ని బైకులు వెళ్ళే రూట్లు ఉంటాయి ఆ బైకులు వెళ్ళే కొన్ని చిన్న రూట్ల నుంచి బైకులని డైవర్ట్ చేయాలి. ఇలా ఏ రూట్ల నుంచి ఎలాంటి వాహనాలు వెళ్తాయనేది గుర్తించి ఆ రూట్లలో ఆ వెహికల్ని అలౌడ్ చేస్తే కనుక చాలా వరకు ట్రాఫిక్ని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. కానీ వర్షం పడుతుంది ఓ దిక్కున మరో పక్కన భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. అధికారులు మాత్రం ఒకరిద్దరు సిగ్నల్ దగ్గరే ఉంటూ సిగ్నల్స్ వేస్తున్నారు ఆపుతున్నారు. కనీసం సిగ్నల్స్ వేసే టైంలో అయినా అధికారులు ఎక్కువ ఫ్లోటింగ్ వస్తున్న ప్లేస్ నుంచి అంటే ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవుతున్న ప్లేస్ నుంచి ఎక్కువ వెహికల్ ఎక్కువ స్థాయిలో వస్తున్న ప్రాంతం నుంచి ఎక్కువ సిగ్నల్స్ టైము వదిలిపెట్టాల్సి ఉంటుంది. కానీ ఆ విధంగా సరిగ్గా మానిటరింగ్ చేయలేకపోతున్నారు. దాంతో ఏమవుతుంది ఈ సిగ్నల్స్ని మానిటరింగ్ చేసే ఇక్కడ ఉండే ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా సరైన ఒక్కరే ఉండడంతో అతను సరైన టైంలో మానిటరింగ్ చేయడంతో ఎక్కువ ట్రాఫిక్ జామ్ కావడానికి అదో కారణం. ఇప్పుడు మనం అధికారుల దగ్గర నుంచి వస్తున్న సమాచారం అయితే ట్రాఫిక్ క్లియర్ చేస్తామని చెప్తున్నారు. కానీ ఆ పరిస్థితి అయితే లేదే లేదు. కొన్ని ప్రాంతాలు ఉంటాయో కొన్ని ప్రాంతాలు మాత్రమే కొద్దిగా అటు ఇటుగా వాహనాలు సాపిగా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కొన్ని ఎందుకంటే హైటెక్ సీట్ అంటేనే మనం ఐటీ కార్డర్ అంటేనే లక్షలాది మంది ఎంప్లాయీస్ జాబ్ చేస్తుంటారు. ఈవినింగ్ అయిందంటే చాలు అంటే 5 గంటలు అయిందంటే అందరు కూడా ఒకేసారి వేలాది వాహనాలతోటి లక్షల మంది ఎంప్లాయీస్ ఒకేసారి వింటి వెళ్ళడానికి తిరిగి ప్రయాణం అవుతారు. కానీ ఆ పరిస్థితి తెలిసిన అధికారులు కూడా దాని తగ్గట్టు చర్యలు చేపట్టకపోవడం అదే కొద్దిగా వాహనదారులు ఆగ్రహం తెప్పిస్తున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఓ పక్క వర్షం మరో పక్క తొందరగా ఇంటికి వెళ్ళాలనే ఒక వాహనదారుల ఆతృత్వం. దీంతో ఒకేసారి వెహికల్ రోడ్ల మీకు వస్తున్నాయి భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు ఇప్పుడు నిదానంగా ఈ మాదాపూర్ నుంచి ఐటీ సిటీకి వెళ్ళే రోడ్డులో వాహనాలు నిదానంగా మూవ్ అవుతున్న పరిస్థితి. మరికొన్ని ప్రాంతాల్లో అయితే కనీసం ఈ మాత్రం కూడా మూవ్ అయితే పరిస్థితి లేదు. అంటే ఇప్పుడు ఐటీ సిటీ నుంచి కుక్కడపల్లికి వెళ్ళే రోడ్లు అయితే కనీసం ఈ మాత్రం కూడా స్లో మూమెంట్ లేదు. ఇక్కడైతే అంత ఇంత కొద్దిగా మూవ్ అవుతుంది. ఆ ప్రాంతం అయితే టోటల్గా బ్లాక్ అయిపోయిన పరిస్థితి. తర్వాత మనకు మైండ్ స్పేస్ అక్కడ అండర్ గ్రౌండ్ ఉంది, తర్వాత ఫ్లైఓవర్ ఉంది. అక్కడ వాహనదారులకు చాలా వరకు ఇండికేషన్స్ ఏ రూట్ నుంచి ఎట్లా ఏ విధంగా వెళ్ళాలనేది చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. ఆ ప్రాంతంలో అయితే ప్రస్తుతం అయితే అన్ని నుంచి అంటే అక్కడ మానిటరింగ్ కరెక్ట్గా కొద్దిగా మిస్ అవడంతో ఎక్కడి నుంచి ఏ వెహికల్ వస్తుంది ఎటువైపు వెళ్తారనేది టోటల్గా అక్కడ కన్ఫ్యూజ్ ఏర్పడ్డది. ఆ రూట్ అంతా బ్లాక్ అయింది. ట్రాఫిక్ పోలీస్ అయితే ఇప్పుడు తలపడుకుంటున్న పరిస్థితి ఆ ప్రాంతాన్ని క్లియర్ చేయడానికి. అక్కడ హెవీగా ట్రాఫిక్ కావడంతో ఈ రూటు నుంచి వెళ్ళే వాహనాలు కూడా స్లో మూమెంట్ కావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎక్కడో ట్రాఫిక్ ఎక్కడో సిగ్నల్ దగ్గర కొద్దిగా సమన్వయం మిస్ అయిందంటే ఆ ఎఫెక్టు ఆ పరిధిలో ఉన్న 5-6 కిలోమీటర్ల వరకు కూడా ట్రాఫిక్ మీద పడే అవకాశం ఉంటుంది. ఇదంతా అధికారులకు తెలుసు, కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఇదంతా వాళ్ళు దగ్గరుండి చూసుకొని మానిటరింగ్ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే వాహనదారులు ఇప్పటికే 7 అవుతుంది, ఇంటికి వెళ్ళాలి, ఆఫీస్ అయిపోయింది. ఇప్పటికే 1 అవర్ దాకా 2 గంటల దాకా సుమారు వర్షం పడుతుంటే బైకు మీద వెళ్ళే వాహనదారులు మాత్రం కొన్ని ప్రాంతాల మెట్రో కిందనో లేకపోతే షాప్ దగ్గర నాపుకొని వర్షం దగ్గర వెళ్ళవచ్చు అని చాలామంది అనుకుంటారు. మరికొందరు అయితే కార్లు ఉన్న అయితే వర్షం పడ్డే వాళ్ళు వెళ్ళిపోతుంటారు. కాసేపటి క్రితం వర్షం కొంత తగ్గింది, ఒక 10-15 నిమిషాలు. ఎప్పుడైతే వర్షం తగ్గిందో టూ వీలర్ మీద వెళ్ళే వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒకేసారి రోడ్ల మీకు ఎక్కువ స్థాయిలో ఫ్లోటింగ్ రావడం జరిగింది. దాంతో మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే కనుక వర్షం మళ్ళీ ఎక్కువ కొద్దిగా స్టార్ట్ కావడం జరిగింది. ఇలా వర్షం ఎక్కువ తక్కువ అయినప్పుడు కూడా ట్రాఫిక్ జామ్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఓవరాల్గా అధికారులు సరిపడా సిబ్బంది పెట్టాల్సినంత అంటే పెట్టాల్సిన ప్రాంతంలో పెట్టాల్సినంత సిబ్బంది పెడితే ఈ విధంగా అయితే ట్రాఫిక్ ఉండదు. అది అధికారులు మరి దాన్ని గ్రహించుకొని
ట్రాఫిక్ని సమన్వయం చేసుకుంటూ ఆల్ డిపార్ట్మెంట్ అధికారులు, జిహెచ్ఎంసీ కాదు, ట్రాఫికే కాదు, ఇతర డిపార్ట్మెంట్ అధికారులను కూడా ఇలాంటి టైంలో ఉపయోగించుకోవాలి. అలా ఉపయోగించుకున్నప్పుడు సిబ్బందిని ఎక్కువ స్థాయిలో మ్యాన్ పవర్ పెట్టినప్పుడు ట్రాఫిక్ను చాలా వరకు తగ్గించే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం అయితే ఐటీ సీట్లో కారిడార్లో అయితే చాలా ప్రాంతాల్లోనే ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి, ఎక్కడ కూడా అంత ఈజీగా ఏ మూమెంటు లేదు. అయినా సరే టూ వీలర్ వాళ్ళు కూడా త్వరగా ఇంటికి వెళ్ళాలి, ఇప్పటికే సమయం ఎక్కువ అయిపోతుంది. మళ్ళీ ఎందుకంటే నిన్న మొన్న చూసుకుంటే కనుక చాలా లేట్ నైట్ 11-12 అయిన పరిస్థితి అర్ధరాత్రి, కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకున్న వాహనదారులు వర్షం తడుచుకుంటూ కూడా వాళ్ళు టూ వీలర్ వాహనదారులు వెళ్ళే పరిస్థితి మనకు అనిపిస్తుంది. మరి చూడాలి ప్రస్తుతం అయితే ఐటీ కారిడార్ అయితే కిరణ్.